జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పర్మనెంట్ వాళ్ళను నేను నా ప్రభుత్వం రాగానే పర్మనెంట్ చేస్తానన్నారు. అలాగే సమాన పని సమాన జీతం ఇస్తానన్నారు. 4.5 సంవత్సరాలు గడిచి వస్తున్నా ఎన్నోసార్లు మనం పోరాటాల ద్వారా అలాగే లెటర్లు ఇవ్వడం ద్వారా వినత పత్రాలు ఇవన్నీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఇవన్నీ. ఆయన ఇప్పటి వరకు తోచిపుచ్చుకుంటూ వచ్చాడు. వస్తున్న తర్వాత ఇప్పుడు చివరి దశలో ఉన్నప్పుడు మాకు పర్మనెంట్లు చేయండి పారిశుద్ధ్య వర్కర్లకు, లేదంటే జీతాలను పెంచండి అని మనం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో దిగిన భాగం మీరు చూస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికి కూడా చర్చలకు 3 సార్లు పిలిచి మీకు అదే జీతం ఇస్తాము, పనులకు వెళ్ళిపోండి అనేది చెప్తున్నారు. తప్పితే ఈ మంత్రివర్గం కూడా అదే మాట అంటున్నారు. చర్చల్లో కూర్చోవడం ఈ మంత్రి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యాప్కాస్ చైర్మన్ ఆదిమూలపు సురేష్తో శ్రీలక్ష్మితో ఇలా మాట్లాడి 3 సార్లు చర్చలు విఫలమైంది. చర్చ కొనసాగిస్తున్నాం. ఈరోజు 14వ రోజు చేరుకుంది. ఇంకా మనం ఇవాళ చర్చలకు 4 గంటలకు అని పిలిచారు. అది కూడా ఫెయిల్ అయితే పోరాటాలు ఉధృతం చేస్తాము. మేమేం చెప్పగలమంటే మా పోరాటాల ద్వారా తెలియజేస్తాం, నిరసనలు తెలియజేస్తాం. మా పోరాటం ఎలా ఉంటుందో ఆయన చూస్తారు. ఎందుకంటే ప్రభుత్వం పడిపోవాలనుకుంటున్నాడామని కోరికలు ఇచ్చారు, జీతాలు పెంచుతామని లేదా పర్మనెంట్ చేస్తామని. మేము గెలిచాక మేము మీ కోరికలన్నీ తీరుస్తామని చెప్పారు. నేటికి 4.5 సంవత్సరాలు అయిపోయినా సరే మా కోరికలు ఏవీ తీరలేదు. మేము పర్మనెంట్ చేయమని కోరుతున్నాం. పర్మనెంట్ కాకపోయినా సమాన పని సమాన వేతనం కానీ, లేకపోతే వర్కర్లకి డ్రైవర్లకి అందరికీ ఒకేలా జీతం ఇవ్వాలని, స్కిల్డ్ ఎంస్కిల్డ్ డ్రైవర్లు ఇంజనీర్ సెక్షన్ అందరికి ఇమ్మని, వర్కర్లకి అందరికీ జీతాలు పెంచమని కోరుతున్నాం. అసలు ఇప్పుడు ఉన్న రేట్లు బట్టి వీళ్ళు ఇచ్చిన జీతం ఎటుకే చాలనేది. కనీసం తినడానికి కానీ ఇంటద్దెలు కానీ కరెంటు బిల్లు కానీ ఏవి కట్టుకోలేని ఉన్న పరిస్థితులు ఉన్నాం. అందుకో సమాన పని సమాన వేతనం ఇమ్మని కోరుతున్నాం. చాలడం లేదు, ఇప్పుడు ఇచ్చిన జీతంలో చాలడం లేదు. కనీస వేతనం అందుకే ఇమ్మని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఉన్న జీతం వర్కర్లు 15,000 అయితే వేరే కలిపి 21,000 ఇస్తామంటారు. దాని మీద కాకుండా ఎక్కువ ఇమ్మని చెప్పేసి మన నాయకులు అందరూ డిమాండ్ చేసి అడుగుతారు. అది ఇచ్చినంత వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్తున్నారు. నెరవేర్చలేకపోతే ఇలాగనే కొనసాగిస్తాం. ప్రభుత్వంకి ఏమని అంటే మరి గతంలో మాకు హామీలు ఇచ్చి తీర్చలేదు కాబట్టి వ్యతిరేకంగా ఉండవలసి వస్తుంది అది అని మేము కోరుకుంటున్నాం అండి. మా యూనియన్ తరఫున అందరూ నాయకులు అందరూ. పోయినసారి ఏంటంటే జీతాలు తక్కువ ఉండేవి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే హామీలు ఇచ్చారు, పర్మనెంట్ చేస్తామన్నారు, తర్వాత సమాన పనికి సమాన వేతనమైన ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీలనే నెరవేర్చమంటున్నాం కానీ కొత్తగా కోరలేదు. విషయానికి వస్తాడంటే ఇప్పుడు వచ్చిన ధరలన్నీ ఆయిల్ రేట్లు కానీ పప్పు రేట్లు కానీ అన్నీ పెరిగాయి. ఇప్పుడున్న సమాజం బట్టి మాకు వచ్చిన జీతం సరిపోవట్లేదు. దాన్ని బట్టి మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నాం. ఇప్పుడు మనం పర్మనెంట్ చేయకపోయినా సమాన పనికి సమాన వేతనం అని అవ్వాలి కదా, జీతాలు తక్కువగా ఉన్నాయి. అందుకోసమని ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది. ఇవ్వని పరిస్థితి లేకపోతే ధర్నా చేయడానికి పెద్దలు ఇప్పుడు రెడీగా ఉన్నారు. అంతకంతకీ ఉధృతం అవుతుంది కానీ మనం సమ్మె సరిపెట్టే విధానం లేదు. మాకు కూలాడితే కొండాడితే గతంలో మీరు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు మాకు వాగ్దానం ఇచ్చారు. నేను గెలిచిన వెంటనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానన్నారు. అదే మీ నమ్మకంతో మా ధైర్యంగా కలిసి ఉన్నా. మీ నాన్నగారు తగ్గట్టుగా తండ్రి అని మీరే అనిపించుకున్నారు. అందువల్ల మా ఓట్లు తోడు మీకు సంఘీభాషమో తెలివండి. మీరు ముఖ్యమంత్రి మాకు చాలా ఆనందం. కనుక ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మాకు అన్ని రేట్లు పెరిగింది. మాకు కూలాడితే కొండాడదు, అలాగే మా పరిస్థితి ఎలాగుండే ఉదయం లగ్గానే పనికి వెళ్ళిపోతుంది. మలమూత్రాలు చెత్త గీత ఎత్తపెట్టి అవ్వదు. మీరు అది మించి మెడికల్ వెళ్తే మాకు ఇచ్చారు, అలాగే ఇచ్చారు మెడికల్ వెళ్తే అదే మీ మనస్ఫూర్తితో మాకు జీతాలు పెంచితే మేమే పిల్లలతోటి ఆశాభంగంగా చాలా బాగా కోరుకుంటామని గౌరవిస్తున్నాం. మా ఓటుతోటి మీకు మరోసారి మా పాదాభివందనం తెలియజేయాలని నా యొక్క ఆశాభావం. ఈ మీరు మనసులో పెట్టుకుని దయించి ఈ పేదవాడి విన్నప్ప మీరు మనసులో ఉంచుకొని దయించి మీ దృష్టిలో నేను పెడుతున్నాయ్యా. నమస్కరించి మా కొద్దిగా మా యొక్క వినప మీరు అంగీకరిస్తారని నేను మాట్లాడుతున్నా. అప్పుడు కళ్యాణ్ రాశి కంప్లీట్ నెంబర్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 26,000 చెయ్యట్లేదు, సమాన పనికి సమాన హక్కులు ఏటి లేదు మాకు. గొడ్డులా కష్టపడుతున్నాం. కరోనా టైంలో కూడా మేము చేసింది ఉంది, అది గుర్తించకపోతే మరి ఎలాగ చెప్పండి. 26,000 చేసేస్తే ఎవరి డ్యూటీ కాలు వెళ్ళిపోతాం కదా.
అది ఏటి లేదు. దీని బట్టి ఏడు ఎక్కడ సాగుతుంది? గ్యాస్ రేట్లు పెరిగిపోయింది, బియ్యం రేటు తగ్గితే నూనె రేటు పెరిగిపోతుంది, నూనె రేటు తగ్గితే బియ్యం ఇది పెరిగిపోతుంది. పర్మనెంట్ చేయకపోయినా జీతం పెంచిన బాగుంటుంది కదా. స్పందించకపోతే ఇలా కూర్చుంటాం, మరి ఏడు చేస్తారు తప్పదు కదా. నేను 7 సంవత్సరాలు అయిపోతుంది నాది. లేదు సార్, పెంచలేదు. లేదు, పంచాయతీలో ఉన్నప్పుడు బాగుంది, పెంచారు. జగన్ వచ్చే పెంచారు. మేము అదే కోరుకుంటున్నాము. ప్రభుత్వం పరిష్కారం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు జీతం మాకు ఇవ్వాలని మేము ధర్నా చేస్తున్నాము. మరి మా కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం మాకు స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాము. మరి ధరలు పెరిగినందుకు మాకు కష్ట జీతం మాకు ఇవ్వకపోతే పెంచకపోతే మేము ఎలా బ్రతుకుతాం, మా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాము? మరి 4 గంటలకు లేచి మేము ఉదయం 4 గంటలకు లేచి మళ్ళీ సాయంత్రం 5-6 వరకు పని చేస్తున్నాము. మేమేమి ఉట్టిని అడగట్లేదు కదా, ఖాళీగా అడగట్లేదు. మా కష్టం తగినట్టు జీతం మేము అడుగుతున్నాము. మాకు ప్రభుత్వం గుర్తించి మా పరిష్కారం సంస్కారం తీరుస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు చాలా రేట్లు పెరిగాయి, బ్రతకడానికి చాలా కష్టం అయిపోతుంది. గ్యాసు, కూరగాయ రేట్లు అన్ని రేట్లు పెంచారు. మరి మేము ఎలా బ్రతుకుతాము? మాకు సాలిసాలి జీతం వస్తే మా కుటుంబాలను మేము ఎలా పోషించుకుంటాము? మా ప్రభుత్వంపై అందుకే మాకు ఈ ధర్నా చేస్తున్నాం. మా జీతం మా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. పెంచుతారని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హామీ ఇచ్చారు, మరి మా ఇచ్చిన మాట నెరవేర్చట్లేదు. అదే మా సమస్య. మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆశిస్తాను. మేము రోడ్లు పాలు అవుతున్నాము, మా జీతాలు తక్కువ. ఏంటి మా జీతాలు తక్కువ, అన్నీ ఎక్కువ రేట్లు పెంచేస్తారు. మరి రేట్లు పెంచినప్పుడు జీతాలు ఎక్కువ ఇవ్వాలి కదా. మరి వేస్తున్న అంతరాలు జీతాలు ఎక్కువ వేస్తున్నారు కాదు. మరి వేసినప్పుడు మేము రోడ్ల పాలు ఎందుకు అవుతాం? మేము ఎక్కువ జీతం వేస్తే కదా, ఎక్కువ జీతం కష్టం తగ్గట్లు జీతం వేస్తే కదా. మీ రోడ్ల పాలు ఎందుకు అవుతాం? వాళ్ళు వేస్తే కదా మేము కష్టపడతాము. ఏంటి ఆలు అయిపోతే మా కష్టమేము ఆలుంచుకొని ఉంచుకుంటే మామెందు రోడ్లు పోలవుతుంది చెప్పండి బాబు. అన్నీ ఆ రేట్లు పెంచేస్తారు. కష్టపడిపోండి అంతే, ఎవరి గురించి కష్టపడతాము? వాళ్ళ గురించే కష్టపడతాం. కుళ్ళు మళ్ళు వర్షమైనా ఎండ అయినా ఏటి కష్టపడడానికి వెళ్ళిపోతుంది. రా 4 గంటల రాత్రికి వచ్చి ఏట అలా కష్టపడితే ఇంకా 2 గంటలకు ఇంకా 5 గంటలకు వగ్గుతారు. ఇచ్చారు అను గొప్ప హామీ ఇచ్చారు. ఏం హామీ ఇచ్చారు? వేస్తానన్నారు, వేయలేదు. అప్పుడు పూర్వం రోజులు ధరలు తక్కువే, ఇప్పుడు జీతం తక్కువ, ఏటన్నీ రేట్లు ఎక్కువ. ఆ రేట్లు తగ్గట్లు కష్టం కట్టడం జీతం ఇవ్వాలి కదా. వాళ్ళు జీతం ఇవ్వట్లేదు, మేము రోడ్లు పోలే కొంతాం. వాళ్ళు అన్నాళ్ళు జీతాలు ఎవరు అన్నాలు మేము రోడ్లు పోలేం. రేట్ చేస్తాం, ఇలా రోడ్లు పాలు కూర్చుంటాం. రోడ్లు అంటే ఎండలు అంటే కూర్చుంటాము. ఎందుకు తీరుస్తాము? ఎందుకు తీరుస్తాం చెప్పు. మేము ఇలాగ కూర్చు 4 రోజులు వేసారు, ఇప్పుడు 4 రోజులు ఇలాగ ఉంటాము. అంతే, ఎలాగ ఉంటాం మేము? మేమేం ఓటు, మేము ఎందుకు వేస్తాం ఓటు? ఏం పైన ఓటు వేస్తాం మేము? మా కష్టాలు సుఖాలు తీర్చిపోతే ఆరు మేమెందుకు ఓటు వేస్తాము?